ఎడతెరిపి లేకుండా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది కడం ప్రాజెక్టు ఎల్లంపల్లి శ్రీపద ప్రాజెక్టు సరస్వతి లక్ష్మీ బ్యారేజ్ల గేట్లు పూర్తిగా ఎత్తివేయడంతో గోదావరి నది కాళేశ్వరం వద్ద పదహారు పాయింట్ ఐదు సున్నా మీటర్లు ఏటూరు నగరం వద్ద పద్దెనిమిది మీటర్లు దాటి ప్రమాదకర స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తుంది ఇప్పటికే అనేక గ్రామాలు జల దిబ్బంధంలో ఉన్నాయి గోదావరి వరద ఉధృతిపై మరింత సంవత్సరం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు వారం రోజులుగా మహారాష్ట్ర తెలంగాణలోని కురుస్తున్నటువంటి వర్షాలతో గోదావరి నది ఉగ్ర రూపం దాల్చింది అటు కడెం ప్రాజెక్టు అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు సరస్వతి బ్యారేజీ లక్ష్మీ బ్యారేజ్ నుంచి పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తివేయడంతో వరద ఉధృతి తీవ్ర రూపం దాల్చి ఇక్కడ మనం ఏటూరు నాగారంలోని ముళ్ళకట్ట బ్రిడ్జి వద్ద ఉన్నాం గోదావరి నది ఉగ్ర రూపాన్ని మనం చూస్తా ఉన్నాం పైనుంచి మహారాష్ట్ర నుంచి మహారాష్ట్రతో పాటుగా శ్రీపాద ప్రాజెక్టు సరస్వతి ప్రాజెక్టు లక్ష్మి బ్యారేజ్ నుంచి వచ్చేటువంటి నీరంతా కూడా ఇక్కడి నుంచి ప్రవహించేటువంటి పరిస్థితి ఇప్పటికే అనేక గ్రామాలు నీటిమయమై ఆ నీటిలో ఇరుకుపో గోదావరి ప్రవాహంలో ఇరుక్కుపోయి ఆ జల దిగ్బంధనంలో ఉన్నటువంటి పరిస్థితి మొత్తానికైతే ఆ వరద గోదావరి ఉగ్రరూపాన్ని చూస్తే సుడులు తిరుగుతూ వస్తున్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి రీతిలో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే గోదావరి నది పరివాహక ప్రాంతంలోని అనేక గ్రామాలు కూడా జలమయంగా మారినటువంటి పరిస్థితి దీంతో పాటుగా ఇప్పటి కూడా గత వారం రోజుల నుంచి కుస్తున్నటువంటి వర్షాలతో కాళేశ్వరం వద్ద ఆ పదహారున్నర మీటర్ల ఎత్తుతోటి గోదావరి నది అత్యంత ఉగ్రరూపం దాల్చింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు తర్వాత ఈ స్థాయిలో వరదలు రావడం ఇదే మొదటిసారి అని చెప్తున్నటువంటి పరిస్థితి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చినటువంటి వరదలు పునరావృతమైనట్టుగా చెప్తా ఉన్నారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం గోదావరి నదిలో ఎక్కడ చూసినా సుడులు తిరుగుతూ పరిస్థితిని మనం ఇక్కడ ముళ్ళకట్ట వంతెన వద్ద గోదావరి వంతెన వద్ద మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ పరిస్థితిని కనుక చూసినట్లయితే ఎప్పటికప్పుడు అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ పూర్తి స్థాయి లోపల సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేందుకోసం కూడా చర్యలు చేపడుతున్నారు ఈరోజు కొంత భావం తగ్గడంతో వరద ఉధృతి తగ్గుతుందనేటువంటి అనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి మనం ఈ పక్క చూసాం మరో పక్క కూడా చూసినట్లయితే అక్కడ ఎలా ఉంది గోదావరి ఉగ్రరూపం అని టువంటిది చూడొచ్చు పూర్తి స్థాయి లోపల సరస్వతి బ్యారేజీ విధంగా లక్ష్మీ బ్యారేజ్ నుంచి వెళ్ళి అన్ని గేట్లు ఎత్తివేసిన తర్వాత వస్తున్నటువంటి అవన్నీ కూడా ఇక్కడికి చేరుకొని వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ అవుట్ ఫ్లో కనుక చూసినట్లయితే పూర్తి స్థాయి లోపల కిలోమీటర్ల మేర పరుచుకొని పోతున్నటువంటి గోదావరిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తానికి ఇది ఒక రకంగా చెప్పాలంటే అనేక సంవత్సరాల తర్వాత ఇటువంటి నది ఉగ్రరూపాన్ని చూస్తామంటు చూస్తున్నామంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తానికి ఈ వరద వరద కనుక ఇలాగే కొనసాగితే అనేక గ్రామాలు ముంపు గురయ్యి అత్యంత నష్టం కలిగేటువంటి అవకాశం అయితే ఉండేది ఇప్పటికే లక్ష్మీ పంప్ హౌస్ కూడా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి కాళేశ్వరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్తున్నటువంటి లక్ష్మీ పంప్ హౌజ్ కూడా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఏడూరు నాగారం వద్ద అక్కడి నుంచి వచ్చేటువంటి వరద ప్రభావం అంతా ఇప్పటికే దాదాపుగా అనేక గ్రామాలు ఇక్కడ నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితిని అయితే చూస్తూ ఉన్నాం వర్షాలు ఇప్పటికీ తగ్గకపోతే గోదావరి ఉగ్రరూపాన్ని చూడాల్సినటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది మొత్తానికి మనం ముల్లకట్ట బ్రిడ్జ్ వద్ద చూస్తున్నటువంటి గోదావరి ఉధృతి అయితే భయభ్రాంతులకు గురి చేసేటువంటి రీతిలో కనబడుతూ ఉంది వర్షాలు కనుక ఇంకా కొనసాగినట్లయితే ఈ ప్రమాదం ఇంకా ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ రోజు కొంత వర్షం లేకపోవడంతో కొంత గోదావరి ఉగ్ర ఉగ్రరూపం అనేటువంటిది కొద్దిగా తగ్గినట్టుగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ బిక్షబత్ సతీష్ రాజ్ న్యూస్ ఏటూర్ నాగారం